మన్మోహన్ సింగ్ గారు అధికారంలోకి రాకముందు 2004 ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ 12వ స్థానంలో ఉండేది. ఆయన అధికారంలోకి వచ్చి 2 టర్మ్స్ అయిపోయి దిగిపోయే టైంకి 11వ స్థానంలోకి ఉండేది. తర్వాత నరేంద్ర మోడీ వచ్చాక మొన్నటి ఎన్నికల సందర్భానికి అంతకుముందు 2019 ఎన్నికలకు ముందు 7వ స్థానం, ఇప్పుడు 5వ స్థానానికి తీసుకొచ్చారనాల అంతర్జాతీయ పరణ ఏదైనా సరే. ఇప్పుడు తాజాగా ఐఎంఎఫ్ చెప్తున్నటువంటి లెక్క ఈ టర్మ్ 4వ స్థానానికి చేరబోతున్నామని, వచ్చే సంవత్సరం అంటే 2025లో భారత్ జీడిపి 4.34 ట్రిలియన్ డాలర్స్తో జపాన్ జీడిపిని దాటబోతోంది. అక్కడ జపాన్ జీడిపి ఎంతంటే 4.31 ట్రిలియన్ డాలర్స్, దానికంటే 3 ట్రిలియన్ డాలర్స్ ఎక్కువయ్యి భారతదేశం 3వ స్థానానికి ఎగబాకబోతోంది అన్నటువంటిది నాలుగవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోంది అన్నటువంటిది ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.